పైబడిన రావి చెట్టు కింద 108 జతల గల నాగుల వనము రాతి విగ్రహాలతో దర్శనమిస్తున్నది. చిత్తూరు జిల్లాలోనే ఏ ఆలయంలో లేని నాగుల వనము పుంగునూరు కోనేటిపాళ్యం కౌండిన్య నది పరివాహకంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తూర్పు దిశకు ప్రతిష్ఠింపబడం జరిగింది. చాలా అద్భుతంగా పసుపు కుంకుమలతో భక్తులను నిత్యం కనువిందు చేస్తున్నది. జాతకరీత్య దోషాల నివృత్తి కొరకు ఈ నాగుల వనం ప్రదక్షిణం చక్కటి పరిష్కారం అంటూ భక్తులు ఆలయంలో నిమగ్నమవుతున్నారని స్థానిక ఆలయ అర్చకులు రామచంద్రన్ న్యూస్18తో తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు రామచంద్రన్. కోనేటి వద్ద వెలిసి ఉన్న అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో అర్చకునిగా పనిచేస్తున్నాను. ఈ ఆలయంలో అష్టోత్తరం అంటే 108 జతల నాగ విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. పురాణ కాలం నుంచి ఇక్కడ ఈ విగ్రహాలకు ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసి పూజలు ఆచరిస్తారో వారికి జాతక సంబంధమైనటువంటి నాగదోషాలు ఏమన్నా ఉంటే కూడా నివృత్తి అవుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసము. ఇక్కడ కొన్ని అంటే 100 పైబడి ఉన్నటువంటి రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కిందనే ఈ నాగ విగ్రహాలంతా కూడా ప్రతిష్ఠించబడి ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో కాళహస్తిని మినహాయిస్తే 2 ప్రాంతంగా ఈ ఎక్కువ నాగ దేవతా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన ఆలయంగా ఈ పుంగనూరు కాశీ విశ్వేశ్వర ఆలయమే ఉన్నది. ఎవరైనా కూడా నాగ సంబంధమైన బిడ్డల సంబంధమైన వివాహ సంబంధమైన దోషాలతో బాధపడతా ఉంటే ఈ ఆలయంలో ఉండే నాగ విగ్రహాలను పూజిస్తే అవి పరిష్కారం అవుతాయి. అయ్యో రామ రామ ఎమ్మెల్యేలు సింగర్ల ఎట్లుంటది తీసుకపోయినందుకు 2,000, 3,000, 4,000 అని ఇస్తారు. కన్ను లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు కన్ను లేని బతుకుయుడు పుట్టుకతోటే లేవు. అవును సార్. అంగవైకల్యం అనేది తనువుకే కానీ మనసు కాదని నిరూపిస్తున్నాడు రవి అనే వ్యక్తి. కొండగట్టు గుట్టపైన భిక్షాటన చేసుకుంటూనే తన గాత్రంతో ఎంతో మందిని మంత్రముగ్ధులు చేస్తున్నాడు. తను ఒక పాట పాడాడు, అయ్యో బాలిబారెన్. ఆ పాట ఎన్ని 1,000,000 వ్యూస్ తెప్పించిందని మనం చెప్పుకోవచ్చు. అప్పుడు ఇప్పటికీ ఆ పాటను ఎంతో ఫేమస్ అని చెప్పవచ్చు. అదే పాటతో పాటు ఇంకా కొన్ని పాటలు పాడుతూ తను భిక్షాటన చేస్తున్నాడు అంటే రవి, మనం ప్రస్తుతం తన దగ్గర ఉన్నాం, ఎలాంటి పాటలు పాడుతూ అసలు ఏమైంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి రవి గారు, మీ పేరు ఎవరు? మాది మేడిపల్లి సార్. ఎప్పటి నుంచి ఇక్కడ భిక్షాటన? చిన్నప్పటి నుంచి నేను ఊరూరు తిరగాలి. నేను మా అమ్మకు అందరినీ సాగదలుగుతున్నా. ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు గంగాధర్, ఆయన కూడా అయ్యల్ల గుట్ట మీదకి వచ్చిండు పొద్దుగాల సుశీర్గా వచ్చి అక్కడ కూర్చున్నాడు. నన్ను ఇంటర్వ్యూ స్నేహలత నన్ను ఇంటర్వ్యూ చేసి మీ కరీంనగర్ స్నేహక్క నన్ను మన శ్రావణ్ డైమండ్ వీళ్ళంతా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మన సింగర్ లవణి అక్కకు అప్పచెప్పారు సార్. ఎమ్మెల్యేలు సింగర్ల ఎట్లుంటది తీసుకపోయినందుకు 2,000, 3,000, 4,000 అని ఇస్తారు. నేను చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం పుట్టుకతోటే లేవు. అవును సార్. అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత, అయ్యయ్యో నాదేమి రాత. కన్ను లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు కన్ను లేని బతుకుయుడు పాపపు దేవుడు ఈ జన్మ నాకెందుకయ్యా. అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత, అయ్యయ్యో నాదేమి రాత. కన్ను లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు కన్ను లేని బతుకుయుడు ననుగన్న తల్లిని కూడా బాకీ లేదాయే ఎట్లున్నదో తెలియదాయే. మీరు ఈ మధ్య వాడిన అయ్యో బాలి పాట ఒకటి ఉన్నది బాబు, ఒకసారి మాకోసం
అయ్యో రామ రామ అయ్యో రామ రామ బోలి అయ్యో రామ రామ బోలి గాడేడు పోతున్నవే బోలి అయ్యో రామ రామ ఆ అయ్యో రామ రామ బోలి అయ్యో రామ రామ బోలి గాడేడు పోతున్నవే బోలి మన ఇల్లు గీడున్నది బోలి మన జాయ గీడున్నది బోలి గాడేడు పోతున్నవే ఏ కుమరింటి కుండ తోడి బాలి స్వాలింటి బట్ట తోడి బాలి డప్పుల సప్పుల్లనా బాలి సున్నాయి సప్పుల్లనా బాలి రూపెరుగవైతి కడుపారనని గన్న తల్లి రాత మీద మన్ను నాదేమి రాత అయిపాయే అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత అయ్యయ్యో నాదేమి రాత కాలేదయ్యా తమ్మునికి అయింది ఏనా కూడా అడుక్కుంటాడు అమ్మ నాతోటే ఉంటుంది అడుక్కుంటది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం అనే శ్లోకాన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనసులో తలుచుకోగానే ఏదో తెలియని ధైర్యం కష్టాల నుండి సులువుగా బయటపడే మార్గం దొరుకుతుందని భక్తుల నమ్మకం. అంతేకాక భయాందోళనలో గురవుతున్నప్పుడు కానీ మానసికంగా ఆందోళనలో పడ్డప్పుడు కానీ హనుమాన్ దేవాలయాలు సందర్శిస్తే ఎంతో ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా స్వయంభుగా వెలిసిన హనుమాన్ దేవాలయాల్లో పుస్తకాల్లో రామకోటి రాస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇలా విశిష్టత కలిగిన స్వయంభుగా వెలిసిన ఉభయాంజనేయ స్వామి దేవాలయం చరిత్రపై హనుమాన్ జయంతి సందర్భంగా లోకలేకి నిందిస్తుంది ప్రత్యేక కథలు. జై శ్రీరామ్. శ్రీ ఉభయాంజనేయ స్వామి నమః. శ్రీ సీతారామచంద్ర ఏం నమః. దాదాపుగా ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం గురించి సరిగ్గా 30 సంవత్సరాలు అవుతుందండి. స్వయంభు ఇక్కడ ఎన్నో చెట్ల మధ్యలో ఆ యొక్క స్వామివారు మనకి ఇక్కడ దొరకడం జరిగింది. దాని తర్వాత ఇక్కడే నగరానికి నడిబొడ్డున ఉంటుందని చెప్పి ప్రాణప్రతిష్టాపన అప్పుడు చేయడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి పీఠాధిపతులు చూసి కూడా ఇది రాను రాను తప్పకుండా ఇక్కడ పెద్ద దేవాలయం అవుతుందని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే కూడా 18 సంవత్సరాలైంది పెద్దగా దేవాలయం నిర్మించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అంటే ప్రతి దేవాలయంలో సూపర్ న్యాచురల్ పవర్ అనేటువంటిది ఉంటుంది. కానీ స్వయంభూ విగ్రహాలు మనం చేసే పూజా పునస్కారాలు ధారపోయడాన్ని బట్టేసి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా ఈ అవయాంజనేయ స్వామి తప్పగా తీర్చుంటాడు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడ అంబజయాంజనేయ స్వామికి ప్రతి మంగళవారం ఉదయం కూడా పంచసూక్తులతోటి మన్యసూక్తులతోటి పంచామృతాలతోటి అభిషేకం కూడా జరుగుతుంది. సాయంకాలం సహస్రనామార్చన విష్ణు సహస్రనామార్చన భజన హనుమాన్ చాలీస కూడా విధిగా తప్పకుండా ఒక్కరైనా 50 మంది అయినా 100 మంది అయినా పడిపోకుండా తప్పకుండా దేవాలయం ప్రతిష్టాపన నుంచి కూడా ఇప్పటికీ జరుగుతూనే వస్తుంది. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ మన ఆలయం లోపలే పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా షష్ఠి లేదా ప్రతి మంగళవారం 6 వారాలు చేసుకున్నటువంటి వాళ్ళకు సంతానం కానీ కార్యసిద్ధి కానీ ఎటువంటి దోషాలున్నా ఆటంకాలున్నా వివాహాలు కాకుండా అవన్నీ కూడా జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి పెద్ద పెద్ద చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎందరో వస్తుంటుంటారు. ఇక్కడ కూడా దశావతారాలు ఆ యొక్క భగవంతుని అవతారాలు ఎన్నున్నాయో అట్లాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్వీకులకు తెలిసినటువంటివి, కొత్త జనరేషన్కు తెలియవు కాబట్టి వాళ్ళకి తెలియడం కోసం కూడా రామావతారం, కృష్ణావతారం, నరసింహావతారం, మత్స్యావతారం, పూర్వావతారం ఇట్లాంటి అవతారాలు కూడా, దశావతారాలు కూడా ప్రతిష్టాపన జరిగింది. అక్కడ వాళ్ళ పేర్లు కూడా రాసి పెట్టడం జరిగింది. ఎందుకంటే కొత్త జనరేషన్ అలా చూస్తే గుర్తుపట్టరు, ఆ పేర్లతోటే గుర్తుపడుతుంటారు కాబట్టి ఎప్పటికీ మేము అక్కడ అందుబాటులో ఉండం కాబట్టి అక్కడ జరగడం జరిగింది, రాయడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా లోపలికి రాగానే ఇక్కడ శ్లోకాలతో కూడుకున్నటువంటి కొటేషన్స్ చాలా ఉంటాయండి. ఉదాహరణకు మహాభారతం ఉంది, ఈ కాలం సమయం సరిపోదు, ఉద్యోగాలు బిజీ లైఫ్, అంతా బిజీ లైఫ్ కాబట్టి నాలుగు శ్లోకాలు చదివితే ఆ మహాభారతం చదివినటువంటి సమానమైన శ్లోకాలు రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ భగవద్గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి కొటేషన్స్ కానీ ఇవన్నీ కూడా శ్లోక రూపాల్లో అన్ని లాంగ్వేజ్లో వాళ్ళకండి, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అన్ని లాంగ్వేజ్లో ఉండడం వలన పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకు బూస్టింగ్ అండి. తెలిసినప్పటికీ కూడా అది చదవడం వల్ల మరింత రెట్టింపు ఉత్సాహంతో కూడా దేవాలయకు వస్తూ ఎంతోమంది కూడా ఇక్కడ చల్లటి ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల దేవాలయంలో ధ్యానంలో కూడా కూర్చుంటూ అనేక అనేకాలు భక్తులు వచ్చి వారి వారి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు. నమస్తే అండి. వచ్చి రామకోటి రాయడం వల్ల చాలా తృప్తిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పేరు ప్రఖ్యాతలు పొందిన గుడి, అందరూ వచ్చి తప్పకుండా దర్శించాల్సిన. రామకోటి ఎన్ని రోజుల నుంచి రాస్తున్నారు? నేను రామకోటి ఒక 4-5 మంత్స్ నుంచి రాస్తున్నాను. రెగ్యులర్గా వచ్చి రాస్తున్నాను, చాలా బాగా అనిపిస్తుంది. హాయ్, ఆమ్ ప్రకాష్. ఇక్కడ హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో రైల్ మ్యూజియంలో ఇక్కడ చాలా పాతకాలపు రైళ్ల ఎగ్జిబిషన్ అయితే జరుగుతున్నారు. సో ఇక్కడ మీ పాతకాలపు రైళ్ళని మినియేచర్ ప్రొడక్ట్స్గా చేసి ఇక్కడ ప్రేక్షకులకు, పర్యాటకులకు ఇక్కడ మినియేచర్ ప్రొడక్ట్స్ని అయితే చూపిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకుల ప్రేక్షకులను వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మినియేచర్ ప్రొడక్ట్స్ చూసి వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. కాచిగూడ రైల్వే స్టేషన్ ఇక్కడ ఒక రైల్ మ్యూజియం స్టార్ట్ చేశారు. ఇది నిజాం కాలం నాటి అన్ని రైల్ బ్రిడ్జ్ అప్పుడు ఎలా ఉండే, రైల్వే ట్రాక్, ఫోన్స్ అప్పుడు ఎలా ఉండే, అన్ని ఏన్షియంట్ కలెక్షన్ అంతా ఉంది. యాక్చువల్లీ వీఆర్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. సో మాకు చూస్తే ఎక్కువ గుర్తుంటుందని ఈ మ్యూజియం వ్యూ చేయడానికి వచ్చాము అన్నమాట. అంటే అప్పటి కాలంది వ్యూ చేయడం అంటే వినడమే తప్ప చూసింది లేదు కదా, సో అదొక ఎక్స్పీరియన్స్. సంథింగ్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎలిఫెంట్స్ మీద, క్యామెల్స్, బుల్లక్స్ ఇలా కాలినడకన మోస్ట్లీ అండ్ ఇవి యూస్ చేసేవాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి. తర్వాత మనకి లార్డ్ డల్హౌజీ 1853లో రైల్వే ఫస్ట్ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ ఫ్రమ్ ముంబై టు థానే వచ్చింది. నిజాం స్టేట్ రైల్వే అనేది 1869లో ఎస్టాబ్లిష్ అయింది. 1870లో మనకి సికింద్రాబాద్ టు వాడి ఫస్ట్ రైల్వే లైన్ కన్స్ట్రక్ట్ అయింది. ఇట్ వాస్ ఇనాగరేటెడ్ ఆన్ 8th October 1874 ఫ్రమ్ వాడి టు సికింద్రాబాద్ అన్నమాట. లో నిజాం గ్యారంటీ స్టేట్ రైల్వే అనేది సెంట్రల్ రైల్వేలో అది నేషనలైజ్ అయింది. 1951లో సెంట్రల్ రైల్వేలో కలిపేయడం జరిగింది అన్నమాట. తర్వాత ముందు హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుండే. 1916లో అది కాచిగూడ రైల్వే స్టేషన్కి షిఫ్ట్ చేశారు హెడ్ క్వార్టర్స్. తపస్య, నేను సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుతున్నా. రైల్వే మ్యూజియం అని ఇక్కడికి వచ్చాను. పెద్ద ట్రైన్స్ కంటే చిన్న ట్రైన్సే బాగున్నాయి. నా పేరు కౌస్తుభి, నేను సెయింట్ ఆన్స్ హై స్కూల్ తానాకాల చదువుతున్నాను. నాకు పెద్ద ట్రైన్ కంటే చిన్న ట్రైన్ చాలా నాకు చాలా నచ్చింది.
ఇది కాచిగూడలో రైల్వే మ్యూజియంలో ఉంటుంది. అప్పుడు పాత కాలంలో ట్రైన్స్ కోల్తో స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో ట్రైన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మిడ్మానేర్లో ముంపునకు గురైన గ్రామాలు జలాశయంలో నీటి మట్టం అధికంగా తగ్గడంతో గ్రామాలు ఆనవాళ్ళు బయటకు రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తమ తమ ఇళ్లను చూసుకుంటూ భావోద్వేగాలకు లోనవుతున్నారు. వేములవాడ అర్బన్ మండల పరిధిలోని 13 గ్రామాలు ముంపుకు గురవ్వడం జరిగింది. మిడ్మానేర్లో మునిగి అదేవిధంగా ఇవాళ నీళ్ళు ఎండిపోవడంతో పాత ఊర్లలో మా జీవనం సాగించి కొన్ని పేర్ల తరపున అక్కడ జీవనం సాగించి ఇండ్లన్నీ తేలడంతో ఎంతో బాధ అనిపిస్తుంది. అక్కడికి పోతే మా చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు కానీ, మేము చదువుకున్న స్కూళ్ళు కానీ, మేము ఉన్న ఇల్లు కానీ చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. అదేవిధంగా పొలాలు వేయినాయి, భూములు వేయినాయి, జాగలు వేయినాయి, ఇక్కడికి వచ్చి ఉపాధి లేక రోడ్డు మీద పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వెంటనే మా మిడ్మానేర్ నిర్వాసితులకు ఇక్కడున్న ప్రభుత్వం ఇండస్ట్రీలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించి 5,04,000 కేటాయించాలని కోరుతూ, ఎందుకంటే మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మిగిలిన ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో, 18 సంవత్సరాలు నిండిన యువకుతి యువకులకు ఇప్పటి వరకు ఇష్టం వారిని గుర్తించి ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఎందుకంటే ప్రభుత్వాలు ఎవైనా మా త్యాగం వెలగట్టలేనిది. ఎన్ని మేము రోడ్డు మీద పడి ఇవాళ అడ్క తినే పరిస్థితులు వచ్చినాయి, ఇండ్లు అమ్ముకునే పరిస్థితులు వచ్చినాయి, ఇండ్లు కట్టి అప్పులు చేసుకొని లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితి అయ్యి ఇవాళ ఇండ్లకు తాళం వేసుకునే పరిస్థితి వచ్చింది. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతూ అవి వెంటనే మా సమస్యలన్నీ తీర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఫస్ట్ మాకు పాత గ్రామంలో మాకు ఉపాధి మంచిగా ఉండే, అన్ని విధంగా మంచిగా ఉండే, ఆ ఊరు పోవడం కానీ మాకు గౌరవమైన పరిస్థితి అయింది. ఉపాధి లేక గౌరవమైన పరిస్థితి అంటే మామూలు దూరం కాదు, ఒక్కొక్కరు వేరే విలేజ్లో పోవడం, యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇల్లు అమ్ముకుంటారు, బాటలు అమ్ముకుంటారు, పెళ్లి చేయని పరిస్థితులు ఉంది. పిల్లలు కూడా పెళ్లి చేసుకున్నాం అంటే మీకు ఏముంది ఏముందని అడుగుతారు, అంత గౌరవమైన పరిస్థితి వచ్చింది కథ. ఉపాధి మాకు అడిగితే గవర్నమెంట్ ఆడుకుంటే ఉన్న ప్రభుత్వం నాకు 5,04,000 ఇస్తే అయిపోదా అనుకుంటే అది లేవు. గౌరవ పరిస్థితి గౌరవం ఏర్పడుతుంది, యాజ్ చేసుకుంటుంది. ఉపాధి మాత్రం మాకు మెయిన్ ఇంపార్టెంట్, ఉపాధి లేదు, ఈ ఉపాధి అయితే కంపల్సరీ కావాలి. ఒకటి ఈ ప్రభుత్వం మీద గౌరవ ధనం పెట్టుకుని చెప్తున్నాను, మాకు ఉపాధి కావాలి. ఈ 5,04,000 రేవంత్ రెడ్డి గారు ఇప్పితే పేరు పేరున అంటే ఇప్పుడు మిడ్మానేర్ జలాశయంలో మీ ఊరు మొత్తం పోయినాయి, ఇప్పుడు మొత్తం నీరు తగ్గిపోయింది, ఊరు మొత్తం చేయలేదు. మీరు చూసి రైతులు అనిపిస్తారు ఇంకా పోయి మొత్తం ఏడిచాం, ఇంకా లేదు పోయి మా ఇల్లు కావాలంటే చాలా నేను సిక్స్ ఎట్టుకోండి అక్కడ ఆడుకుంటుంటే చూసినప్పుడు నేను అది చూస్తే ఇలా బాధ చేసి ఏడ్చినప్పుడు మా అన్న నేను ఆడే ఉంది మార్పు చెట్ల కింద ఆ చిరతమ్మ మొత్తం గుర్తు చేసుకుని మొత్తం ఏడ్చిందండి. మేము ఇక పాతగ్రామం అంటే ఎంత అభిమానం ఉంటుంది కదా, మాకు ఇప్పుడు ఈ ఊరిలో ఇల్లు ఉన్నాయి కానీ ఏం లేదు, ఉపాధి లేదు, భూములు అన్నీ అనలేవే, ఏం ఉపాధి చేస్తాం ఏం పని లేదు. ఇక ఇప్పుడు గౌరవం చెప్పుకుంటే ఏడ్చు తప్ప ఏమి లేదు. ఎవరను ముట్టు మాట్లాడినా కన్నీటి వేదలే, కన్నీటి వేదలే మొత్తం కన్నీటి దారుణం అది అజేసుకోవద్దు. ఇప్పుడు ఎవరైనా గెలిచినా ఇండియా సూపర్ అవుతున్నాయి, మొత్తం బాధలే, అందరు కప్పులే, నేను ఇల్లు నేను తీసుకున్నా, ఇప్పుడు ఇల్లు తరం పెట్టకపోతుంది, 3 నెలలు ఏమే కట్టలే, ఈ పని లేదు కదా, అంటే లోటు సర్చ్ చేయాలని నాకు తరం పెడుతున్నా కడదామని ఉంది. ఎట్లా సార్ ఎంత మంది కుటుంబ సభ్యులు మీకు ఎట్లా ఉంది అప్పుడు అక్కడ భూమిని పెట్టడం? మేము అన్నదమ్ము ఇద్దరం, మా బాపు అమ్మ మేము మేమే ఇక అప్పుడు మాకు ఉపాధి ఉండే మంచిగా వ్యవసాయ మా అమ్మకి ఇట్లా ప్యాకింగ్ పోతున్నా అన్ని విషయాలు మాకు కష్టంగా ఉండే. నేను ఎలక్ట్రిషన్ పని చేసిన ఆడున్నప్పుడు ఇప్పుడు ఎలక్ట్రిషన్ కూడా లేదు, ఇప్పుడు మోటార్లు లేవు కూడా భూమి లేవు కదా సార్ అంటే అన్నీ ఉండే, ఇప్పుడు ఏం లేక ఇప్పుడు రోడ్డు ఇవ్వడం అది పరిస్థితి.
పరితాపం ఉండే, అసలు మీకు ఎట్లా ఉండే, మీ ఎంతమంది ఫ్యామిలీ ఇక్కడ ఎట్లా ఉండే మీ పరిస్థితి అప్పుడు మీ పాత గ్రామం? నాకు అక్కడ అప్పుడు ఎకరం జాగుండే, ఆ ఎకరంలో అయినా మేము కుటుంబ సభ్యులు ఐదుగురం, మా నాన్న ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటూ పొలం ఇటు వ్యవసాయం ఇటు పనులు చేసుకుంటూ మేము జీవనం కొనసాగించే వాళ్ళం. ఈరోజు ఇక్కడికి వచ్చినాక ఎటువంటి ఉపాధి లేదు, ఎటువంటి ఉపాధి అవకాశం లేక ఆడోళ్ళు మా ఇంట్లో అమ్మ కానీ ఇంకా ఆడ మహిళలు ఎవరైనా కానీ ఆటోళ్ళల్లో కైకిళ్ళు పోతున్నారు. ఒక 30-40 కిలోమీటర్లు ఇంటికి వచ్చేదాకా ప్రస్తుతం గ్యారెంటీ లేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న రీసెంట్గా చిద్దల్టాన గ్రామస్తులు ఇద్దరు చనిపోవడం జరిగింది. దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించాలని, స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని మేము కోరుతున్నాం. తమ తమ ఇండ్లను మిడ్మానేర్ జలాశయం నుంచి బయటపడ్డ నేపథ్యంలో చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు, ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మిడ్మానేర్ శ్రీ రాజరాజేశ్వరి జలాశయం నుంచి నీటి మట్టం పూర్తిగా సమ్మర్ నేపథ్యంలో తగ్గిపోవడంతో మిడ్మానేర్ జలాశయంలో నీట మునిగిన గ్రామాలు బయటపడడం, ఈ నేపథ్యంలో అక్కడ జీవించిన ప్రజలు అరండాల్ కాలనీలో నివాసం ఉంటున్న తరుణంలో వాటిని గ్రామాలకు సంబంధించిన వారి వారి ఇండ్లు జలాశయం నుంచి బయటపడడంతో చూసి వారు భావోద్వేగానికి లోనవుతున్న పరిస్థితి. ముంపు గ్రామాలకు సంబంధించిన చాలా వరకు బాధితులకు నష్టపరిహారం ఇంకా పూర్తిగా అందలేదని, ఈ ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని మిడ్మానేర్ ముంపు బాధితులకు సాధ్యమైనంత త్వరగా ఉపాధి అవకాశాలతో పాటు నష్టపరిహారాన్ని అందించి ఆదుకోవాలని వారు కోరుతున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి. వరి కోత కోయాలి అంటే ఒకప్పుడు రైతన్నలు చాలా ఇబ్బందులు పడేవారు. కూలీలు దొరక్క, పంట ఉబ్బడి కావాల్సిన సమయానికి ఉబ్బడి కాక, ధాన్యం ఇంటికి చేరాలి అంటే తలప్రాణం తోకకు వచ్చేదంట. కానీ రైతన్నలు ఇప్పుడు ఏమీ భయపడాల్సిన పని లేదు, గంటల వ్యవధిలోనే వరిని ఉబ్బడి చేసే యంత్రాలు వచ్చేశాయి. కూలీలు అవసరం లేదు, శ్రమ తక్కువ, అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా ధాన్యం ఇల్లు చేరిపోతున్నది. మా ఊరు వచ్చి సందేపల్లి, మా పేరు వచ్చి సంతోష్ కుమార్. 2 ఎకరాలు ముడి చేసుకున్నాము. అప్పుడు ఈ 2 ఎకరాలు ముడి చేసినప్పుడు 50 జనం పుడతా ఉంటే ఒక వారం టైం పుడతా ఉంటే 2 ఎకరాలు చేయాలంటే, ఇప్పుడు ఈ యంత్రం వల్ల 2 రోజుల్లోనే మాకు అనుకూలమవుతా ఉంది. 2 రోజుల్లోనే గంటకి 3.5 వేలు తీసుకుంటున్నారు. 1 ఎకరా వచ్చి మినిమం 5 గంటలు టైం తీసుకొని మాకు కొంచెం సులభంగా పని నడుస్తా ఉంది. మీకందరికీ నమస్కారము. మా ఊరు పుంగనూరు తాలూకు పెద్దపంజాని మండలం సొన్నేపల్లి గ్రామం. మేము 2 ఎకరాలు ముడి సాగడము చేసినాము. దానికి ఈ యంత్రము వచ్చినప్పటి నుంచి చాలా సులభముగా కొయ్యటానికి మాకు అనుకూలంగా అన్నీ చక్కగా జరుగుతూ ఉంది. దానికి కూలి వాళ్ళు 1 వారం కోస్తూ ఉండ్రే, దానికి డబ్బులు కూడా చాలా అవుతూ ఉండే. అందుకే ఇప్పుడు ఈ యంత్రంతో నుంచి చాలా మాకు అనానుకూలం లేకుండా అనుకూలంగా జరుగుతూ ఉంది. గంటకి ఎంత తీసుకుంటున్నారు? 3,500. 1 ఎకరా కోయాలంటే ఎన్ని గంటలు సేపు పడుతుంది? ఇప్పుడు 4 గంటలు పడుతుంది. ఇప్పుడు ముందు కాలంలో చేస్తా ఉండే కాలంలో ఇదే 2 ఎకరాలు కోసి మనం కొట్టి అంతా కట్టలు కట్టి రెడీ చేయాలంటే 50 జనము కూలోళ్ళు పడుతూ ఉండ్రే, 1 వారం రోజులు టైం తీసుకుంటా ఉండే. ఇప్పుడు 2 రోజుల్లో అన్నీ అనుకూలమైపోతుంది, రెడీ అయిపోతుంది.